నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాల్ని. సో ఈరోజు మనం పపాయా తినచ్చా ప్రెగ్నెన్సీలో అనే దాని గురించి మాట్లాడుకుందాము. చాలామంది అడుగుతారు ప్రెగ్నెన్సీలో పపాయా తినచ్చా, ఏది తినచ్చు, ఏమి తినకూడదు, ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అంటే పపాయా తినకూడదండి ప్రెగ్నెన్సీలో. కానీ పపాయా 2-3 రకాలుగా ఉంటుంది. ఒకటేంటి, మొత్తం పండుగ ఉన్న పపాయా, అది తినడంలో ఏమి ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఏ అండ్ కెరోటీన్. పండుగ ఉన్న పపాయా తినడంలో ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ పచ్చిగా ఉన్న పపాయా లేకపోతే సెమీ రైప్, అంటే కొంచెం పచ్చిగా కొంచెం పండుగ ఉన్నవి తింటే మాత్రం కొంచెం ప్రాబ్లం రావచ్చు. ప్రెగ్నెంట్ వాళ్ళు పచ్చిగా ఉన్న పపాయా లేదా సెమీ రైప్ పపాయాస్ మాత్రం తినకూడదు. ఎందుకంటే దీంట్లో పపైన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. దీనివల్ల యూట్రైన్ కాంట్రాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అండ్ ఇది అబార్షన్స్కి దారితీయచ్చు. పచ్చి పపాయా అండ్ సెమీ రైప్ పపాయా ప్రెగ్నెన్సీలో అస్సలు తినకూడదు. ప్లీజ్ అవాయిడ్ దెమ్. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కలవచ్చు.